టికెట్ రాలి సార్ పోలే తేనా పోలే తే సార్ ఇబ్బంది పడ్డా బయట మాట్లాడాలా? అవును సార్, ఇక్కడ మాట్లాడాలి. గేట్ గేట్ బయట బయట ఆపండి. దేశంలో ఉండే టెంపుల్ ఎగ్జిక్యూటివ్స్ ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే తిరుమలలో కొత్త కొత్త హంగులు పెట్టేది ఉన్నది. అక్కడక్కడ కొద్దిగా బూజు ఉన్నది, ఇంకా హౌస్ కీపింగ్ ఇంప్రూవ్ చేయాలి. ఇంకా టెక్నాలజీతో ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ఎక్కువ టెక్నాలజీ పెట్టాలి అంటే స్వాములు అభ్యంతరాలు ఎక్కువగా ఉంటాయి. స్వాములు ఏమో చక్కగా అనుభవిస్తారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, స్వాములు వీరి కోసం టెక్నాలజీ కాదు. టెక్నాలజీ ప్రజల దర్శనానికి ఇంకా ఫాస్ట్గా జరిగేదానికి ఇంకా ఇంప్రూవ్డ్ టెక్నాలజీతో ముందుకు పెట్టాలి. ఏది పెట్టినా స్వాముల నుంచి అబ్జెక్షన్ వస్తుంటుంది. నేను మరీ చెప్తున్నాను, స్వాములకు కానీ మాకు కానీ పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎలాగో దసరా భాగ్యం కలుగుతూ ఉంటుంది. ప్రజలకు ఇంకా ఫాస్ట్గా జరగాలంటే ఇంకా టెక్నాలజీతో మనం ముందుకు పోవాలి. ట్రైన్లు కూడా ఇప్పుడు ప్రపంచంలో ఫ్లై చేసి ముందుకు పోతున్నాయి. అంటే ఏరోప్లేన్ల మాదిరిగా జర్మనీలో, జపాన్లో ఫ్లై చేస్తాయి ట్రైన్స్ భూమికి ఒక అడుగు రెండు అడుగుల ఎత్తులో ఫ్లై చేస్తుంటాయి. అలాగా అంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన ఫాస్ట్గా అందరికీ దర్శన భాగం కలిగించే టెక్నాలజీ వాడేదానికి స్వాములతో అబ్జెక్షన్ లేకుండా ముందుకు పోవాలి. వన్ ఆఫ్ ది థింగ్ ఈజ్ రోప్ ఆల్సో, ఇలాంటివన్నీ పెట్టాలి అని తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మార్లు పలుమార్లు ఆయనకు ప్రధానమంత్రి వస్తే కూడా అవాయిడ్ చేయటం జరిగింది. మరి ఫ్యూచర్లో ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఉన్నది, ఇలాంటి పోస్టులకు ఆయన అర్హుడు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా ఆయన రికమెండ్ చేస్తే వచ్చిన వారు ఉన్నారు, ఆయన రికమెండ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అర్హుడు. ఆయన కూడా చాలా సేవ చేశాడు. రాజ్య పరిపాలన కొడుకు గొప్ప చెప్పినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే మన ఆంధ్రాకు ఇంకా పెద్ద ఎత్తున న్యాయం చేసేదానికి కానీ ఆంధ్రాకు చరిత్రలో నిలబడే విధంగా ఆయన తప్పకుండా ఏవో కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది జాయింట్ పర్సనాలిటీ. అపోజిషన్స్లో కూడా ఒకరిద్దరు అపోజిషన్ పార్టీస్ తప్ప మిగతా వాళ్ళందరూ యునానిమస్ క్యాండిడేట్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.